फ्रेंड्स वेलकम टू सीरियल सेंटर फ्रेंड्स रेपटि कथलो एम जरगबोतुंदो अंदर कन्ना मुंदुगा तेलुसुकोवालनुकुंटे मन चानल्नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी अलागे लाइक चेयंडी फ्रेंड्स प्लीज अलागे सपोर्ट चेयंडी कथलो अयिते वसुधार एंजल अडगडं का सर नेनु अडुगुतुन्नानु रेप एंजल की मी भार्यगा एवर्नी चूपिस्तारु सर नन्नु चूपिस्तारा अनि अंटुंदी ऋषि मेडम अनि अंटाडु इक वसुधारा लेकपोते एंजल नि पेल्लि चेसुकुंटारा अनि चेप्तुंदी इक ऋषि वसुधारा अनि गट्टिगा अरुस्ताडु दांतो वसुधारा नेनु अडिगिन दांट्लो तप्पेमुंदी सर अनि అంటుంది ఋషి ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని వసారని గదిలో నుంచి వెళ్ళిపోమంటాడు కదా ఆ తర్వాత వసుధార అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది ఇక ఋషి అసలు ఏమనుకుంటుంది పొగరు అయినా నేను ఏంజల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో పక్క నుంచి పాండ్యన్ వసుధారని ఋషి తిట్టడం అలాగే వసుధార భార్యగా నన్ను నా పేరు చెప్తారని చెప్పడం మొత్తం వినేస్తాడు దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక కిటికీ దగ్గర నుంచి విన్న పాండ్యన్ ఇదేంటి వసుధార మేడం ఋషి సార్ మధ్య ఇంత క్లోజ్నెస్ అయినా నాకు మొదటి నుంచి డౌట్ వస్తుంది కానీ మేడం ఇందాక అడిగితే కూడా చెప్పలేదు అంటే వీళ్ళిద్దరూ గతంలో ప్రేమించుకున్నారన్నమాట కానీ ఏదో కారణంగా విడిపోయారని మాత్రం అర్థమవుతుంది నేను మారిపోవడానికి కారణం ఋషి సార్ అలాగే వసుధార మేడం అలాంటిది వాళ్ళిద్దరూ ఇప్పుడు గతంలో ఏదో కారణంగా విడిపోయి ఉంటే నాకు అస్సలు బాగా అనిపించడం లేదు నాకు ఇంత సహాయం చేసిన ఋషి సార్కి వసుధార మేడంకి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది వాళ్ళ గతంలో ఏం జరిగిందో నేను ఎలాగైనా తెలుసుకొని వాళ్ళిద్దరిని కలపాలని చెప్పి ఇక పాండ్యన్ అయితే డిసైడ్ అవుతాడు ఇక హాల్లో ఏంజెల్ వస్తారా వచ్చిన వెంటనే ఏంటి వస్తారా ఋషి నీతో ఏం మాట్లాడాడు అని చెప్పి అంటుంది దాంతో వస్తారా సైలెంట్గా ఉంటే ఏంటి వస్తారా చెప్పవేంటి తన భార్య ఎవరైనా భార్య ఎవరని నీతో ఏమన్నా చెప్పాడా అని అడుగుతుంది వస్తారా అలాంటిది ఏం లేదని చెప్తుంది మరి ఏంటి ఋషి గొంతు కూడా గట్టిగా వినిపించింది నిన్నేమన్నా అరిచాడా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావని అని అంటుంటే అదేం లేదులే ఏంజల్ మేము కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం అంతే అని చెప్పి అంటుంది దాంతో ఏంజల్ వసుధారా నువ్వు చూస్తూ ఉండు ఋషి ఎవరో తన భార్య ఎవరో చూపించాలి లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవాలి నేను ఈ విషయంలో మాత్రం ఋషిని వదిలిపెట్టానని అంటుంది ఇక వసుధార నాకు కూడా ఋషి సార్ తన భార్యగా నన్ను చూపించాలని నేను కూడా కోరుకుంటున్నాను ఏంజల్ అలాగైనా ఋషి సార్ తన మనసులో మాట బయట పెడతారని ఏం జరుగుతుందో ఏమో అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క ఋషి ఇప్పుడు నేను ఏంజల్కి ఏం చెప్పాలి ఆల్రెడీ తను ఇచ్చిన గడువులో చాలా రోజులు అయిపోయాయి ఇప్పుడు నేను ఎవరిని నా భార్యగా చూపించాలి నాకు ఇదంతా పిచ్చి పట్టినట్టుందని చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోపక్క పాండ్యన్ ఇప్పుడు నేను ఎవరిని అడిగి వసుధార మేడం గతం గురించి తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఏ జరిగితే అది జరిగింది వసుధార మేడంనే అడుగుతాను ఋషి సార్ని నేను అడగలేనని మేడం అంటూ కాలేజీలో తన దగ్గరికి వెళ్తాడు ఇక వసుధార ఏంటి పాండ్యన్ అని అంటుంటే మేడం ప్లీజ్ మేడం నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా అని అడుగుతాడు ఏంటో అడుగు అని అంటుంటే మేడం మీకు ఋషి సార్కి మధ్య ఏముంది మేడం అని అంటాడు దాంతో వస్తారా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పాండ్యన్ మేమిద్దరం కొలీగ్స్ మాత్రమే అని అంటుంది దాంతో పాండ్యన్ అలాగైతే మీరు ఋషి సార్ని ఉదయం మీ భార్యగా ఏంజల్కి నన్ను పరిచయం చేస్తారని ఎందుకు అడిగారు మేడం అలాగే ఋషి సార్ గట్టిగా మిమ్మల్ని ఏకవచనంతో వసుధారా అని అరిచారు నేను చూశాను మేడం అని అంటాడు దాంతో వస్తారా అది పాండ్యన్ అని అంటుంటే మేడం మీరిద్దరికి ఒకరి గురించి ఒకరికి ఎంతగానో తెలుసు ప్లీజ్ మేడం మీ గతం గురించి చెప్పండి మేడం ఎందుకంటే నేను ఇంతలా మారిపోవడానికి కారణం మీరిద్దరు మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి మేడం మీకు ఋషి సార్కి మధ్య ఏం జరిగింది మీ ఇద్దరిని నేను ఎలాగైనా కలుపుతాను మేడం నాకు చేతనైనంత సహాయం చేస్తానని అంటాడు ఇక వస్తారా అది నీ వల్ల కాదులే పాండ్యన్ ఋషి సార్ ఎవరు చెప్పినా నమ్మరని అంటుంది దాంతో ఇక పాండ్యన్ ప్లీజ్ మేడం మీరు చెప్పండి అని ఇక బ్రతిమిలాడటంతో పాండ్యన్కి వసుధార గతం మొత్తం చెప్తుంది దాంతో పాండ్యన్ ఇక వాళ్ళ అన్నయ్య దుర్మార్గుడని తెలుసుకుంటాడు అదేంటి మేడం ఋషి సార్ ప్రాణాలు కాపాడడానికి మీరు ఇంత చేస్తే ఋషి సార్ నిజం తెలుసుకోకుండా ఇలా చేస్తున్నారా అసలు ఇలా కాదు మేడం ముందు వాళ్ళ అన్నయ్య నిజస్వరూపం ఋషి సార్కి తెలియజేయాలి అది ఎలా తెలియజేయాలో నేను మా ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ వేస్తాం మేడం మీరు మాత్రం బాధపడకండి మీరు ఋషి సార్ తప్పకుండా ఒక్కటవుతారు ఋషి సార్ మిమ్మల్ని నా భార్య అని చెప్పి అందరికీ పరిచయం చేస్తారు మేడం అని అయితే అంటారు రాబోయే కథలో పాండ్యని ఇక వసుధార ఋషిని కలపడానికి శైలేంద్ర కుట్రలు బయట పెట్టడానికి అయితే ప్లాన్లు అయితే వేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చి